కరోనా విజృంభణతో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలంటూ ముమ్మిడివరంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్, టీచర్, నాన్ టీచింగ్ సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు రిలే దీక్షలు చేసి అనంతరం ముమ్మిడివరం డిప్యూటీ తహసీల్దార్ ఎడ్ల రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద శనివారం కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘాలు మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలకు నిరసన తెలిపారు. మా అందరికీ ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని, కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని, ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం, నిత్యావసరాలు 6 నెలల పాటు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు ఎడ్ల వీరస్వామి. నేను పీటీఎల్యూ అంటే ప్రైవేట్ టీచర్ టీచర్ యూనియన్ తరఫున ముమ్మిడివారానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ ఈ గురు పూజోత్సవం నాడు ప్రైవేట్ టీచర్స్ రంగం పడేటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు మేము గురు పీడనోత్సవ దినోత్సవంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ అధ్యాపక మిత్రులు అందరూ కూడా కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుచేతనంటే గత 5 నెలలుగా ఈ కరోనా కారణంగా ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలు మూతపడడం వల్ల దాంట్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కూడా జీతాలు లేక చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ప్రతి వారికి కూడా, అంటే ఆటో వాళ్ళకి, అలాగే మహిళలకు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం సహకారం చేస్తుంది, కానీ ఈ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అనే వారికి ఏ విధంగా ఆదుకోవట్లేదు. తద్వారా ప్రైవేట్ టీచర్స్ తెచ్చిన వారు ఎటువంటి పని పాటలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతూ తమ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టకరంగా ఉండి, కొందరైతే చాలా పని పాటలకు వెళ్తూ ఉన్నారు, సిమెంట్ పని చేస్తున్నారు, కొంతమంది చెప్పుల దొంగలు పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పేపర్ దృష్టికి, మీడియా దృష్టికి కూడా వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించట్లేదు. అయితే మేము గత 5 నెలలుగా జీతాలు లేకుండా, మేనేజ్మెంట్ ఎటువంటి జీతాలు ఇవ్వకపోవడం వల్ల మేము కుటుంబాలు పోషించడం కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీ మీడియా మిత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా యొక్క విన్నపాలు తెలియజేసి ఈ ప్రైవేట్ టీచర్, లెక్చరర్స్, అలాగే నాన్ టీచర్స్ చెప్పేందుకు అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని. ఆల్రెడీ మన సీఎం గారు ఒక ప్రీ రెగ్యులేటర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ రెగ్యులేటర్ కమిటీ సంబంధించినటువంటి జస్టిస్ కాంతారావు గారు జీవోనైతే విడుదల చేశారు. ప్రతి మేనేజ్మెంట్ కూడా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలని. అయితే జీవో వరకునే ఉంది తప్ప ఎవరికి కూడా ఏ విధమైన జీతాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఈ మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి మాకు సకాలంలో ఆదుకుని, మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులాగానే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ప్రతి విషయంలోనూ కూడా విద్యార్థులను తీర్చిద్ది ఉన్నతమైన స్థానం పంపించినప్పటికీ కూడా మేము చాలా చిన్న చూపుతో ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ప్రభుత్వం తీసుకెళ్ళి మాకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈరోజు మాకు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం తర్వాత మన ముమ్మిడివారం మండల ఎంఈఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఎంపీడీ వారికి మెమరాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కారం మీరు కృషి చేస్తారని, లేనట్లయితే ప్రభుత్వం యాజమాన్యాల ద్వారా జీతాలు పెంచలేని పక్షంలో ప్రభుత్వమే మాకు 0 వడ్డీకి రుణాలు అందజేసి మళ్ళా పాఠశాల ఎప్పుడైతే తిరిగి ప్రారంభిస్తాయో అప్పుడు మేము తీర్చుకునే విధంగా మాకు రుణ సౌకర్యం కల్పించాలని, ఏ విధంగానైతే మా ప్రభుత్వం ఆదుకోకపోతే మేము చాలా ఇబ్బందులు పడతామనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై హింద్.